పిల్లాడికి చూడండి, అన్నం తినడానికి అమ్మ బతిమాలాల్సి ఒరే తినరా నా బుజ్జిగాడు, తినరా భోజనం చేయరా, ఒరే చిక్కిపోతావురా నా తండ్రి, తినరా నేను తినా నాకేమవద్దు. వాడు ఇలా పెద్ద పోజు కొడుతుంటాడు, వాడు మరింత నిక్కుతూ ఉంటాడు. వాడి కడుపు నిండడానికి వాణ్ణి బతిమాలి పెట్టే తల్లిలాగా మన పాపాలు పోయి తరించడానికి మనని ప్రార్థన చేస్తున్నారండి. ఏమండి అనండి, ప్లీజ్ నారాయణ అనండి, పలకండి పలకండి రామనామము, అయ్యో పలకండి, అయ్యో పలకండి అనండి. బోలో రామ్ నామ్ కో బోలోతో సహి, ఎంత ఆశ్చర్యం అండి. సతతం కీర్తయంతః, నన్ను నా నామాన్ని సతతం కీర్తయంతః. సతతం అంటే తెలిసినండి ఏంటి, ఎప్పుడు కాదు. తతం అంటే ఇవన్నీ తతములండి. తతం వీణాదికం వాద్యం, నామ సంకీర్తన్ కర్నేకి టైం పే హాత్ బంద్ కర్కే శరీర్ కు ఐసా టైట్ బంద్ కర్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమ నహీ బోల్నా హై, కోయి హాత్ మే రహనా హై, తాలా రహనా హై, హార్మోనియం రహనా హై, మృదంగ రహనా హై, బాజా రహనా హై, బజానా హై, కోయి నహీ హై, తో దో హాత్ భగవాన్ నే దియా హై, బోలో తో సహీ నారాయణ నారాయణ నారాయణ. చేతులు కట్టేసుకుని కుర్చీల్లోకి అలాగ బిగుసుకుపోయి గమ్మంటించేసినట్టుగా, జిగురుతోటి అలాగ ఫిక్స్ చేసి పెట్టేసినట్టుగా, చుట్టూ కర్రలతోటి కట్టేసినట్టుగా అలా బిగుసుకుపోయి నోరు తెరవడానికి సిగ్గు వేసిపోయి అలా ఉండకూడదండి. పిచ్చివాడిగినట్టుగా ఎగరగలగాలి నారాయణ నామం చెబుతుంటే. నామం అంటే సతతం, అది తతం అంటే సతతం. అలాంటి వాటితోటి కలిసి నా భక్తులు ఎప్పుడు కూడా సతతం కీర్తయంతో మాం. యతంతశ్చ దృఢవ్రతాః, వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే సంకల్పం వాళ్ళకి. ఏమి సంకల్పం? నన్ను వీడి ఉండరగదు. బస్ సారీ. నమస్యంతశ్చ మాం భక్త్యా, వాళ్ళు ఎప్పుడు కూడా చేతులు ఉన్నాయి కనుక ప్రేమతోటి, ఆ ప్రేమ పెరిగితే లోపల పంట పెరిగిన వరికంకు వంగినట్టుగా, ప్రేమ లోపల పెరిగినప్పుడు వాళ్ళు నిరంతరము నాకు నమస్కరిస్తూ ఉంటారు, వంగి ఉంటారు. నమస్యంతశ్చ మాం భక్త్యా. అయితే ఇది చేసి ఏదో ఇచ్చింది ఏదో రెండు డబ్బులు పట్టుకు పోదామని వాళ్ళు రారాయా? నిత్యయుక్త ఉపాసతే, ఎప్పుడు నన్నే చేరి ఉండాలని కోరుకుంటూ వాళ్ళు ప్రేమిస్తారు సుమా. ఇలా కొందరు ఉంటారు. మరికొంతమంది నా యొక్క కళ్యాణ గుణములని వింటూ ఉంటారు. జ్ఞాన యజ్ఞేన చ అప్యన్యే యజంతో మాముపాసతే. మరికొంతమంది నా కథాశ్రవణము చేయటమనే యజ్ఞంలో వాళ్ళుంటారు. నన్నంతటా చూస్తుంటారు, అంతటా ఉండే నన్ను ఒక్కడే అని గుర్తిస్తారు. విశ్వతోముఖం ఏకత్వేనా, ఈ సకల వస్తువులు అనేకం కదండి, ఇన్నిటిలోనూ ఉన్నవాణ్ణి నేనొక్కడే అని ఇందాక మొట్టమొదటిలో నేను చెప్పానే, మయా తతమిదం సర్వం అని. అలా ఉన్న నేను ఏకత్వేనా, నేను ఒక్కడనే ఇన్నిటికీ లోపల ఆధారమై నిలబెట్టి ఉన్నానని వాడు నన్ను గుర్తిస్తాడు. అందుకే అహం క్రతుః, అహం యజ్ఞః, క్రతువు నేనే, యజ్ఞము నేనే. క్రతువు అంటే కామ్యముగా చేసేది క్రతు, నిష్కామముగా చేసేది యజ్ఞం. అవి రెంటిని విడదీశాడు స్వామి.
అహం క్రతుః అహం యజ్ఞః స్వథాహం అహం ఔషధం. పితృదేవతలకి వదిలిపెట్టేది స్వధ, ఆరోగ్యం కోసం తీసుకునేది ఔషధం, చదివేది మంత్రం, అందులో పోసేది ఆజ్యం, మండేది స్వీకరించేది అగ్ని, హోమం చేసే వ్యక్తి ఒక్కడు. కానీ ఇన్నిటికీ వెనకాతల నేనే ఉంటా, అన్నిటిలోనూ నేనున్నాని వాడు ఆయా పని చేస్తున్నా గుర్తిస్తూ నన్ను ప్రేమతోటి అవన్నీ చేస్తాడు సుమా. చేసే క్రియలే కాదు, చూచే వ్యక్తుల వెంట కూడా లోపల నేనున్నానని గుర్తిస్తాడు. లోకంలో ఎవ్వడిని ఆ వ్యక్తిని వ్యక్తిగా గుర్తించడు, వ్యక్తి వెనక ఉండే తత్వంగా నన్ను చూచి వాడు దాన్ని గుర్తిస్తాడు. పితాహం అస్య జగతః, ఈ జగత్తుకి తండ్రిని నేనే, కారణము నేనే, మాత తల్లికి నేనే, వెనకాతల ఉండి నడిపించేవాణ్ణి, ధాత బ్రహ్మకి వెనక ఉండి నడిపించేవాణ్ణి నేనే. వేద్యం పవిత్రం తెలుసుకోదగినవన్నీ నేనే, ఓంకారము నేనే, పవిత్రమైన వస్తువులను నేనే, వేదములుగా ఉండేది నేనే. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్, ఈ లోకానికి చేరాల్సిన గమ్యము నేనే, ఈ లోకాన్ని భరించువాడను నేనే, ఈ లోకాలని శాసించువాడను ప్రభువును నేనే, జరిగే ప్రతి క్రియని దర్శించువాడను సాక్షి నేనే, అందరికీ నివాస స్థానము నేనే, శరణం రక్షణము నేనే, సుహృత్ అందరికి మంచిని కోరువాడను నేనే, అందరికి ఉత్పత్తి స్థానము నేనే, అందరూ చేరే చోటు నేనే, అందరికీ చేరేటటువంటి వస్తువులుగా ఉండేవాడిని, నిధానము కూడా వస్తువులు కూడా నేనే, బీజం అవ్యయం నశించని మూలము నేనే, వస్తువులు నేనే, క్రియల వెనక నేనే, చేసేటటువంటి భావనల వెనక నేనే. రకరకాలుగా ప్రకృతిలోను స్పందనలు గమనిస్తున్నావు, వర్షం కనిపిస్తోంది, కురిపించువాడను నేనే, ఎండ సూర్యుడి వల్ల కాదు, ఎండనిచ్చేవాణ్ణి నేనే, లోపల సముద్రంలోంచి నీటిని వేడి గ్రహించి మేఘాలుగా మారుస్తోంది, గ్రహించువాడను నేనే, అమృతం మరణము లేకుండా చేసేవాణ్ణి నేనే, మృత్యువునిచ్చేవాణ్ణి నేనే. సత్ అసత్య అసత్య అహం అర్జున, రూపము కలిగినవి నేనే, రూపము లేని వాటి, రూపము కనిపించని వస్తువులను కూడా నేనే. ఇప్పుడున్న వస్తువులు నేనే, గతంలో ఉండే వస్తువులు నేనే, రాబోయే కాలంలో తయారయ్యే వస్తువులు కూడా నేనే సుమా. కానీ లోకంలో అన్ని వెనకాతల నేనే అనే విషయం తెలియక చాలామంది తాత్కాలికంగా లభించే ఫలముల వెంటపడి అవి ఇచ్చేటటువంటి ఈ ఆ దేవతలని చూసి వాటి వెంటపడి అవే ఏదో చేస్తున్నాయనుకుని పోయేవాళ్ళు ఉంటారయ్యా. బ్యాంకులో ఒక క్లర్క్ నీకు డబ్బు ఇస్తాడు, గవర్నమెంటులో నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ గవర్నమెంట్ వాడు నీ కోసం ఏదో కొంత మనీ శాంక్షన్ చేసి ఇస్తాడు. చేసిచ్చింది గవర్నమెంట్, అక్కడ ఇచ్చేది నీకు బ్యాంక్, కానీ ఎవడో ఒక వ్యక్తి ద్వారా ఇవ్వాలి కనుక అక్కడ ఒక క్లర్క్ ఉంటాడు, వాడు నీకు ఇస్తాడు. కానీ ఆ ఇచ్చేవాడు వాడు సొంత జేబులోంచి ఇస్తున్నట్టుగా పోజు కొడతాడు. నువ్వు కూడా వాడు ఇవ్వకపోతే అమ్మో వాడు ఆపేస్తే అనే భయంతో వాడికి ఇంత లంచం ఇచ్చుకుని వాడి దగ్గర నుంచి పుచ్చుకుంటావు. నువ్వు ఇవ్వడం వల్ల వాడు చేసావు కనుక ఇస్తే తప్ప ఇవ్వని స్థితిలోకి వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు ఇచ్చేటప్పుడు నీకు 100,000 నేను శాంక్షన్ చేస్తున్నా, ఏ ఊరికే చేస్తాను అనుకుంటున్నావా, అందులో 10% నాకు ఇవ్వాలి, లేదా 25% నాకు ఇవ్వాలి అంటూ వాడు అందులో కొంత కమిషన్ కొడుతుంటాడు. వాడు కొట్టడం కాదండి, అది రైట్ రాయల్ వేల సర్వీస్ ఛార్జెస్ అని మరీ పుచ్చుకుంటాడు. ఇదివరకు రోజుల్లో లంచాలనేవారు, ఇప్పుడు వాడికి పేరు మారిపోయింది, ఇప్పుడు అవన్నీ కూడా సర్వీస్ ఛార్జెస్ అంటుంటారు అన్నమాట. అది ఇస్తే తప్ప నీకు రాడు, వీడేదో సొంతం ఇస్తున్నట్టుగా అనుకుంటాడు. ఈ దేవతలంతా అట్లాంటి వాళ్ళే, నువ్వు ఆ దేవతలతో అట్లానే ప్రవర్తిస్తావు. దేవతల ద్వారా ఇప్పించేవాడిని నేను అనే విషయం తెలియక నేనిచ్చిందే ఇస్తున్నావనే విషయం అప్పుడప్పుడు వాళ్ళు కూడా మరచిపోయి నీ పొగడ్తలకి నీ పూజలకి పొంగిపోయి మేమేమిస్తున్నామన్నట్టుగా వాళ్ళు కూడా అనుకుంటుంటారు. త్రైవిద్యామాం సోమపాపూత పాపాహ యజ్ఞేరిష్ట్వా
స్వర్గతిం ప్రార్థయంతే. వాళ్ళు కేవలం అల్పమైనటువంటి స్వర్గమో మరొకటో ఇలాంటి వాటిని కావాలి అని అనుకుంటుంటారు. దాంతో యజ్ఞాలు యాగాలు వాళ్ళ కోసమని చేస్తారు, లభిస్తాయి పాపం వాళ్ళకు కూడానవి. వాళ్ళు అలాంటి వాటిని కొన్నిటిని పొందుతుంటారు. సురేంద్రలోకం ఆసాద్య అశ్నంతి దివ్యాన్ భోగాను, అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా కొన్ని సుఖాలను అనుభవిస్తారు. కానీ ఏమవుతుంది, మళ్ళీ కొంతకాలం అనుభవించగానే తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, అయితే చేసుకున్న పుణ్యం కొంత ఉంది కనుక అనుభవించారు, పుణ్యం క్రమంగా తరిగిపోయింది. క్షీణే పుణ్యే మర్చ్య లోకం విశంతి, మళ్ళీ అయిపోగానే అక్కడి నుంచి వాడు తక్కువన ఒక తోపు తోస్తాడు, వీడొచ్చి మళ్ళీ ఇక్కడ కింద పడతాడు. అయిపోయి ఇంత చచ్చి శ్రమపడి బాబు ఏళ్ల తరబడి చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు 5 నిమిషాల్లో ఉన్నది కాస్త ఖర్చు పెట్టుకుని మళ్ళీ దన్నం అని వచ్చి మళ్ళీ కింద పడ్డాడు. ఇలా చాలామంది లోకంలో వెనకాతలుండి ఇప్పించేవాణ్ణి నేనని తెలియక ఆశ్రయించిన అవాంతర మధ్య ఫలములని అందించే దేవతారాధనాదులని చేస్తూ గతాగత కామకామా లభంతే. వాళ్ళు కోరికల వెంటే తిరిగి ఆ కోరికలతో ఆ వస్తువులు పొంది, పొందగానే మళ్ళీ తరిగి మళ్ళీ కొత్తవి కోరి మళ్ళీ అవి నశించి ఇలా పైన క్రింద పైన క్రింద చక్రభ్రమణం చేస్తూ ఉంటారు సుమా. ఇది సామాన్యుల యొక్క స్థితి. కానీ నాయందు ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రం అనన్యాశ్చింతయంతో మాం, వాడు ఇతరమైన దేవతల జోలికి పోడు, వారిచ్చే వాసించడు, నా దగ్గరకు వస్తాడు, నన్ను వాడేం అడగడు, కానీ వాడి గురించి నేను చూస్తా. ఏ జనా పర్యుపాసతే, వాడు నన్ను నా చేష్టలని నా గుణములని నిరంతరము ప్రేమతోటి సేవిస్తాడు. పరి ఉపాసతే, ఆ చుట్టూ ఉండే వాటన్నిటితోటి కలిపి చేస్తాడు. వాడికి ఏం కోరిక ఏముండదు వాడికి. నిత్య అభియుక్త, ఎప్పుడు నాతోటే చేరి ఉండాలని కోరుకుంటాడు. అలాంటి వాళ్ళకి యోగక్షేమం వహామి, యోగము కొత్తవి నేనిస్తా, క్షేమము ఇచ్చిన వాటిని నిలిచేటట్టు చేస్తా. ఇవి రెండు వహామి. వహామి అంటే వాడికిచ్చి తీసుకుపోయా నేను అనను, వాడి తరఫున నేనే మోసుకు తిరుగుతా. ఒక కూలీవాడు ఒక వ్యక్తి యొక్క వస్తువులను మోసుకు తిరిగినట్టుగా వాడికి ఇవ్వాల్సినటువంటి సంపదలన్నిటినీ కూడా సుఖాలన్నిటినీ కూడా నేనే మోస్తూ తిరుగుతా. కుచేలుడు వచ్చాడు, ఏదో అడగాలనుకున్నాడు, అయ్యో అడగడం ఏమిటి, కావాలని అనిపించలేదు, పాప అట్లాగే వెన్ను తిరిగాడు. కుచేలుడు ఇంటికి చేరేటప్పటికీ అక్కడ ఒక పెద్ద భవనం, అందులో వాళ్ళ ఆవిడకు అద్భుతమైనటువంటి సంపదలు, అవన్నీ చూస్తే పాప మనవాడు కళ్ళు తిరిగిపోయాయి. ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో తెలియదండి, మీరే పంపించారు కదా అనుకున్నాను అంది ఆవిడ. కృష్ణుడు పట్టుకొచ్చి మోసుకొచ్చి ఇచ్చాడైనా. ఏం చేతికిచ్చి పట్టుకుపోయా అంటే మధ్యలో బారేసుకుంటే, అందుచేత అలా ఇచ్చి జాగ్రత్త పెట్టుకోవడం చేత కాని స్థితిలో ఉంచడు, తానే మోసికొచ్చి వారికి కావలసినవి తెచ్చి ఇచ్చి ఆనందింప చేస్తాడైనా. వహామి. అర్జున, మిగతా వాళ్ళని ఆరాధన చేసే వ్యక్తులు కూడా వాటిని పొందాలంటే నేనిస్తేనే పొందుతారు. ఆ దేవతల ద్వారా నన్నే ఆరాధన చేస్తున్నట్టే, కానీ అవిధిపూర్వకం. తేపి మామేవ కౌంతేయ యజంతి ఏతు అన్యదేవతా భక్త. కానీ అది ఆ విధిపూర్వకము అంటే జరపాల్సిన క్రమము, అవిధిపూర్వకం అంటే దారి తప్పి ప్రవర్తించుట అని అర్థం. ఎందుకనంటే అన్ని క్రియలకి ఫలాన్ని ఇచ్చేవాణ్ణి నేనే, అందుకునేవాణ్ణి నేనే. నన్ను తెలుసుకుంటే తరిస్తాడు, నన్ను తెలుసుకోకపోతే చియవంతి తే. లోకంలో నువ్వు ఎవడెవడిని ఆరాధన చేస్తే అదే అదే పొందుతావు. అందరి వెంట నేనే ఉన్నానని నువ్వు ఏది ఆరాధన చేసినా నన్నే పొందుతానని అనుకోకు. నీ ఇంట్లో 25 క్యాండిల్స్ బల్బు పెట్టుకుంటే అంతే వెలుతురు వస్తుంది, 50 పెట్టుకుంటే అంతే వస్తుంది,
200 పెట్టుకుంటే అంత వస్తుంది, కరెంటుకి లోటు లేదు, నువ్వు పెట్టిన బల్బుకి బట్టి దానికి నీకు ఎంత రావాలో అంతే వచ్చినట్టుగానే నువ్వు ఏ ఏ దేవతలని పట్టుకుంటావో ఇచ్చేవాణ్ణి వెనకాతల నేనే అయినా దాన్ని బట్టి యాంతి దేవవ్రత దేవాను ఏ ఏ క్షుద్ర దేవతలని పట్టుకుంటే ఆయా దేవతల జోలికే పోతాడు. పితృన్ యాంతి పితృవ్రత, పితృదేవతల్ని పట్టుకున్నవాడు ఆ పితృలోకాల్లోకే వెడతాడు. భూతాని యాంతి భూతేజ్యాహ, భూత గణాలని ఆరాధన చేసేవాడు ఆయా భూత గణాల్లోకే వెళ్ళి చేరతాడు. కానీ యాంతి మధ్యాజినోపి మాం, నన్ను ఆరాధన చేసేవాళ్ళు నన్ను కూడా చేరతారు. నన్ను ఆరాధన చేసేవాడు నేనే వస్తా, కానీ మిగతా వాళ్ళంతా ఏదైతే నేమిటండి అన్నీ ఒకటే కదండి. నో కాదు, భగవద్గీత స్పష్టం చేస్తుంది అన్నీ ఒకటి కాదు. కానీ అందరి వెంట ఉండేవాడైతే ఒక్కడే, వాణ్ణి ఆరాధన చేస్తేనే మనం వాణ్ణి చేరుతాం, లేదా అంటే ఇతరత్ర ఎక్కడ ఏ రూపంలో ఆరాధిస్తే మనం అక్కడికే పెడతాం దాన్నే చేరతాం సుమా. అవునండి, దేవుణ్ణి పూజ చేయడం చాలా కష్టం అండి, అబ్బో ఎన్నో నియమాలు నిష్టలు చాలా ఉండాలండి. అందుకే మాకట్టు వెళ్ళాలంటే భయం అండి, ఈ ఇతర దేవతల కంటే పెద్ద నియమాలేం లేవుటండి అంటావేమో అది తప్పు. మిగతా వాటిని ఆరాధించడమే కష్టం, నన్ను ఆరాధించడానికి శ్రమే లేదు. పత్రం పుష్పం ఫలం తోయం, నా దగ్గరికి వచ్చి మేకల్ని కొయ్యక్కర్లే, నా దగ్గరికి వచ్చి కోళ్ళని కొయ్యక్కర్లే, నా దగ్గరికి వచ్చి దున్నపోతుల్ని కొయ్యక్కర్లే, నా దగ్గరికి వచ్చి బెల్లాలు తూచి ఇవ్వక్కర్లే, నా దగ్గర నువ్వు ఏమి చెయ్యక్కర్లేదయా. పత్రం పుష్పం ఫలం తోయం, నువ్వు ఆకులేసినా తృప్తి పడతా, ఏదో దొరికించిన గడ్డి పువ్వు లేసినా తృప్తి పడతా, ఫలం అది ఏదో చిన్న నీ ఇంట్లో ఎక్కడో మూల ఎండి పడున్న మిరప పండు నా మొహాన పారేసినా నేను తృప్తి పడతా. ఏమి లేవయ్యా, రెండు నీటి చుక్కలు నా మొహాన పోసినా చాలు నేను తృప్తి పడతాను. మా దగ్గర అవి కూడా లేవండి, మాని నోరుందా ఉందండి బాగా పెద్దదే, నోట్లో మాటలున్నాయా అవే పత్రాలు, నువ్వు నోరార పలికే మాటలే పత్రాలు, నీ లోపల స్వభావాలున్నాయి గుణాలున్నాయా అవే పువ్వులు, ప్రేమించవలే అర్చించవలే అనుకో అవే పువ్వులు, నువ్వు చేసిన ప్రతి పని కృష్ణార్పణమస్తు అనుకో అదే ఫలము, ఆ ఫలం చాలు. తోయం నీరు, బయట నుంచి నువ్వు ఎక్కడి నుంచి కొళాయిలోంచి పట్టరాక్కర్లేదు, నువ్వు దేవుణ్ణి ప్రేమతోటి స్మరిస్తే నీ కన్నుల వెంట ఆనంద బాష్పధార సాగితే అదే నీరు చాలు ఆయనకి, వేరే నీరు బయట నుంచి అక్కర్లేదు. పత్రం పుష్పం ఫలం తోయం, బయటికి పోనక్కర్లేదు, నువ్వు నీ దగ్గరే ఉన్నాయి అవన్నీ. కానీ యో మే భక్త్యా ప్రయచ్చతి, ప్రేమతోటి నువ్వు, నేను అదే ప్రేమతో స్వీకరిస్తాను. అశ్నామి తింటా అని అర్థం అండి, నువ్వు ప్రేమతోటిస్తే నేను అంతకంటే వెర్రి ప్రేమతోటి నేను తీసుకుంటా. తింటానేంటయ్యా, నీళ్లు తింటారటయా, ఆకులు తింటారు, పువ్వులు తింటారు, కాయలు తింటారు, నీళ్లు నవ్వులుతాతండి ఎవరైనాను. కొందరు నీళ్లు నవ్వలేవాళ్ళు కూడా ఉంటారండి, ఏమిటో నీళ్లు నవ్వులుతున్నావు అంటారు, అంటే చెప్పాల్సింది ఏదో చెప్పడం చేత కాక అంటుంటాయండి, అంటుంటే అది నీళ్లు నవలడం అని అంటారండి దాన్ని. కొందరు అలా నీళ్లు నవలే వాళ్ళు కూడా ఉంటారండి అలాగే, కానీ ఆ నీళ్లు నవలని చెప్పటం లేదు ఇక్కడ. నువ్వు ప్రేమతోటి ఇచ్చినప్పుడు ఇది తినేదో తాగేదో తెలియనంత ప్రేమతోటి నీవిస్తే అది తినేదో తాగేదో తెలియనంత ప్రేమతోటి నేను తీసుకుంటా. నీళ్ళని తాగుతా కాయల్ని తింటా, లేదు కాయల్ని తాగుతా నీళ్ళని తింటా. ఆయన తొక్కలు పెడితే విదురుడు తినేలేదండి పిచ్చోడు, పెట్టేవాడు కళ్ళు లేకపోతే తినేవాడికి ఉండద్దండి, ఉండవు. ఆయన అంత కళ్ళు మూసుకుపోయేటంత ప్రేమ వెర్రి ప్రేమతోటి ఇస్తే ఈయన కూడా అంతకు మించిన వెర్రి ప్రేమతోటి ఈయన స్వీకరిస్తాడు. ఆయన అశ్నామి ప్రయతాత్మన, ఇది భగవంతుడు చెప్పుకున్నాడు ఆయన. అందుకే నువ్వు చేయాల్సింది ఒకటే, ఏది చేసినా
నాకు అర్పించి కృష్ణార్పణమస్తు అను. యత్ కరోషి యద్ అశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తప్స్యసి కౌంతేయ తత్పురుష్వ మదర్పణం. నువ్వు కరోషి అశ్నాసి ఈ లోకంలో, జుహోషి దదాసి పైలోకానికి, తపస్సు ఆత్మోద్ధారానికి, నువ్వు చేసే తపస్సును జీవుడు ఉద్ధరించడానికి, దాన ధర్మాలు పైలోకాల్లో సుఖానికి, లేదు ఆర్జించి అనుభవించడం ఈ లోకానికి, ఏది నీవు చేసినా నాకర్పించాననే భావనతోటి చేసినట్లయితే దాన్ని నేను నీకు సవ్యంగా అందేట్టు చేస్తా. దీన్నే మంత్రం కింద మార్చమన్నారు. యత్ కరోషి, నువ్వేం చేస్తున్నావో అన్నాడు. దాని మంత్రం కింద మనం మార్చాలంటే మనం మార్చేయాలి. యత్ కరోమీ, నేనేం చేస్తున్నాను. ఇలా మార్చేసి దీన్నే మంత్రం కింద మనం రోజు వాడుకోవచ్చు. చూడండి, భోగదాన మంత్రము అన్నారండి దీన్ని. దేవుడికి ఆరగింపు చేసినప్పుడు ఈ మంత్రం చదవచ్చుటండి. ఏమని మార్చి, ఎలా మార్చాలి చూడండి ఒక్కసారి ఆ శ్లోకాన్ని. 27, యత్ కరోమి యద్ అశ్నామి యజ్జుహోమి దదామి యత్ యత్ తపస్యామి. ఆయన కౌంతేయ అని మనని పిలిచాడు, మనం ఆయన్ని పిలవాలి. ఆయన పేరేంటి? ఈ శ్లోకాలకు ముందర ఎవడు చెబుతున్నాడనుందండి? శ్రీ భగవాను వాచ. ఆయన పేరు భగవాన్. అంచేది మీరు భగవన్ అని అడ్రస్ చేయండి ఆయన. ఆయన మిమ్మల్ని కౌంతేయ అని అడ్రస్ చేశాడు, మీరు ఆయన్ని భగవన్ అని అడ్రస్ చేయండి. యత్ తపస్యామి, హే భగవన్, తత్కరోమి త్వదర్పణం. ఆయన మదర్పణం చేయన్నాడు, మీరు త్వదర్పణం చేస్తున్నాను అనండి. ఫినిష్. ఇదే మంత్రం అండి. మరొకసారి వినండి మంత్రం ఎట్లా చదవాలో. రోజు ఇలా చదువుకోవచ్చు, మనం ఏం చేస్తున్నా ఇట్లా చదువుకోవచ్చు. యత్ కరోమి యద్ అశ్నామి యజ్జుహోమి దదామి యత్ యత్ తపస్యామి, హే భగవన్, తత్కరోమి త్వదర్పణం. ఇది భోగదాన మంత్రము అని అంటారన్నమాట. ఇలా కనుక ఎవడు చేస్తాడో వాడు తప్పక నన్ను చేరతాడయ్యా. నాకెవడి ఎందు పెద్ద ప్రేమ, ఎవడి మీద ద్వేషము ఇలాంటివేం లేవు. ప్రేమించిన వాడు ఎవడినైనా సరే నేను కాపాడుతాను. అంటే ఎవడైనానా, ఎవడినైనానా, వాడు ఎంత దురాత్ముడైనా ఎంత పాపాత్ముడైనా, నో ప్రాబ్లం, నో క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. ఏం అడగక్కర్లేవాడు. ఎంత దుష్టుడైనా కానివ్వండి, అపి చేత్సు దురాచార. ఎంత గట్టిగా చెప్పాడు చూడండి. దురాచారుడు అంటే చెడ్డ పనులు చేసేవాడు. సుదురాచారు అంటే మంచి చెడ్డ పనులు చేసేవాడు. చెడ్డ పనుల్లో కూడా చెడ్డ చెడ్డ పనులు, మంచి చెడ్డ పనులు ఉంటాయండి. చెడ్డ చెడ్డ పనులు అంటే చెడ్డ పని చేస్తూ నేను చెడు పని చేస్తున్నాను అనుకుంటే చెడ్డ చెడ్డ పని. చెడు పని చేస్తూ నేను చెడు పని చేస్తున్నానని అనుకోకుండా చేస్తే అది మంచి చెడ్డ పని. ఎవడైతే మంచి చెడ్డ పనులు చేసేవాడే అయినా, అంటే ఉత్తపాపిష్టివాడైనా సరే, అపి చేత్ సుదురాచార, దురాచారుడు అనంటే చేయవలసిన పనులు మానినవాడు. సుదురాచారుడు అంటే చేయకూడనివి చేయువాడు. కృత్య అకరణ అకృత్యకరణ, అలా చేసేవాడైనప్పటికీ కూడా భజతే మామనన్యభాక్. ఒకసారి కనుక నన్ను వాడు ఇతరమేమీ ఇక లేదు నాకు శరణము అని ఆశ్రయించినట్లయితే, సాధురేవ సమంతవ్య, వాణ్ణి సాధువని అందరూ లోకము గుర్తించేటట్టుగా నేను చేస్తా. ఎందుకనంటే సమ్యగ్ వ్యవసితో హి సహ, వాడు నాయందు పరిపూర్ణమైనటువంటి నిశ్చయము కలిగి ఉన్నాడు కనుక. మీకు తెలుసును, మన ఆళ్వార్లలో తిరుప్పాణి ఒక హరిజన్, కానీ భగవంతుడి అనన్యమైన భక్తి ఉంది కనుక
శ్రీరంగక్షేత్ర అర్చకుడైన లోకసారంగ ముని అనే మహానుభావుణ్ణి ఆదేశించి భగవంతుడు నీ భుజం మీద పెట్టుకుని అతన్ని తీసుకొని రా నా ఆలయంలోకి అని ఆదేశించేట. శ్రీరంగనాథుడి యొక్క ప్రధానార్చకులుగా ఉండే ఆ లోకసారంగ ముని ఆ హరిజనవాడికి పోయి ఆ తిరుప్పాణి అనేటటువంటి ఆళ్ళవార్లని చేత్తో తన భుజం మీద ఎత్తుకుని శ్రీరంగనాథుడి యొక్క గర్భాలయం దగ్గర తీసుకొస్తే గర్భాలయంలోకి భగవంతుడు అతన్ని తీసుకున్నాడు. ఆ లోపలికి వెళ్ళాక పాదాల్లో చేరిపోయాడు. అంతే ఆయన ఆళ్ళవార్ తిరుప్పాణి ఆళ్ళవార్ అయ్యారు. భగవంతుడు వీడు ఏ జాతిలో పుట్టినవాడు, వీడు ఏ రకమైనటువంటి యోగ్యత కలవాడు అనేది చూడడాయనా, అనన్యమైన ప్రేమతోటి ప్రేమిస్తే చాలును అంతే. వాణ్ణి తాను తరింప చేస్తాడు సుమా. ఏమవుతాడు మరి వాడు, పాపాలన్నీ ఏమవుతాయా, అన్నీ పోతాయి, అన్నీ కాల్చి పారేసి. ఇందాక చెప్పాను కదా మీకు, వాడి బ్యాంక్ అకౌంట్లో 100 కోట్ల అకౌంట్ ఉన్నా నాకు వద్దు ఈ అకౌంట్, ఒక్క చెక్ రాసి వాడు ఇచ్చేస్తే చాలు మొత్తం వాడి అకౌంట్ అంతా 0 అయిపోతుంది. ఇది కంట్రోల్ ఆల్ డిలీట్ అనమాట. టాక్ మొత్తం అన్నీ అయిపోతాయి అంతా ఒకసారి, మొత్తం ఆల్ అకౌంట్స్ ఆర్ క్లియర్డ్. అట్లా వీడు కూడా క్షిప్రం భవతి ధర్మాత్మ, వెంటనే వీడు తన లోపల ఉండేటటువంటి దోషాలన్నీ పోతాయి. ఉత్తమమైన క్రియాకలాపము చేయువాడు శశ్వత్ శాంతిం నిగచ్చతి. పాపాలన్నీ పోయాయి కనుక వాడు ప్రశాంత మనస్కుడవుతాడు. అర్జున, ఈ మాట నేను చెప్తున్నా, నువ్వు ఈ మాట నేను చెప్పాననే మాట లోకంలో చాటు. ప్రతి జానీహి, నేను ఎందుకు చెప్పాలి, నువ్వే చెప్పచ్చు కదా. అంటే నేనే చెప్పచ్చు అనుకో, కానీ ఏమో నేను చెబితే నా మాట మీద నాకు నిలకడలేదు, ఇంకోడెవడి కోసం నా మాట నేను వదిలేచ్చు, కానీ నా భక్తుడాడిన మాట నేను ఎప్పుడు కూడా వ్యర్థము చేయను. అప్నా మాన్ భలే టల్ జావే, భక్తొంక మానున్న టల్తే దేఖా. ఎప్పుడైనా నాకు అవమానం వచ్చినా పర్వాలేదు, భక్తులకి అవమానము కలగనివ్వా, నా మాట కావాలంటే వదిలేస్తా, భక్తుల మాటను ఎప్పుడు కూడా నేను వదిలే ప్రశ్న లేదు సుమా. ఇది భగవంతుడు చెప్పుకున్నాడు. ఎవరైనా వాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే ప్రశ్న లేదయా, వాడు పురుష స్త్రీ అనే ప్రశ్న లేదు. ఎవడైనా నన్ను ఆశ్రయించాడంటే వాడికి ఈ దోషములన్నీ తొలగి వాడికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగేటట్టుగా నేను చేస్తా. అంచేత మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామై వేష్యసి యుక్త్వా ఏవం ఆత్మానం మత్పరాయణ. మన్మనాభవ, నాయందు మనసుంచుము. మద్యాజీ, నా కొరకై నువ్వు చేసే ప్రతిక్రియ సాగించు. మద్భక్త, నన్ను ప్రేమించుము. మాం నమస్కురు, చేతులు ఉన్నాయి కనుక నమస్కారము. ఇవన్నీ నిర్బంధం కాదండి, ఉన్నాయి కనుక జరిగేవి. నన్నే నిరంతరము లక్ష్యముగా కలిగిన వాడు నన్ను తప్పక పొందును. నా స్థితి వంటి స్థితిని వాడు పొంది తీరును. ఇందులో భగవంతుడు మొట్టమొదట తన మహాత్మ్యాన్ని చెప్పుకున్నాడు. మానవుడిగా తాను కనిపిస్తున్న తన పరత్వం ఎంతటిదో, ఎన్ని రకాలుగా ఉంటాడో, అన్ని రకాల బంధుత్వము మనతోటి తనకున్నదనే దానిని నిరూపించాడు. లోకంలో ఒక బంధుత్వం ఉంటేనే వాడి కోసం మనం ప్రాణాలిస్తాం. అలాంటిది నవ విధాల బంధుత్వము నా మనతో ఆయన తనకున్నది అని చెప్పుకున్నాడంటే తెలిస్తే నువ్వు వాడిని ఎంత ప్రేమిస్తావో. ఆ ఉండేది కూడా సామాన్యమైన వాడు కాడు, పరత్వం కలిగిన వాడు కనుక తెలిస్తే నీకు ప్రేమ కలుగుతుంది. అది కలిగిన మనుష్యులు ఎవడైనా సరే తాను వాడిని ధర్మాత్ముడిని చేసి లోకం గుర్తించేట్టు తీర్చిదిద్దుతా. ఇది భగవంతుడు 9వ అధ్యాయంలో మనకి ఇచ్చినటువంటి వివరణ. ఇట్లా తన యందు దృష్టి కలిగినటువంటి ఒక భక్తుడు తనని ప్రేమిస్తే వాడిలో కలిగేటటువంటి పరిణతి ఎలా ఉంటుంది అనేదాన్ని వివరిస్తూ
తొమ్మిదవ అధ్యాయాన్ని తాను మూడు విషయాలని స్పష్టం చేసి ముగిస్తాడు. ఇది తొమ్మిదవ అధ్యాయం. ఇది భగవద్గీతకి ప్రధానమైనటువంటి భాగం. దాన్ని ఈ పూట మనం అనుసంధానం చేశాం. ఇప్పుడు ఈ పూట మనం పారాయణ చేసినటువంటి 10-11 అధ్యాయాల సారాన్ని రేపు ప్రొద్దున్న మనం శ్రవణం చేస్తాం. మన శ్రీ కందాడ రామానుజాచార్య స్వామి వారి యొక్క శ్రీ సూక్తిగా. జై శ్రీమన్నారాయణుడు.